పవిత్ర లోకేష్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం నరేష్ పవిత్ర నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం మళ్ళీ వీరి జీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది ఈ ట్రైలర్ విడుదలైన మూడు గంటల్లోనే హాఫ్ మిలియన్ వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు వీళ్లకున్న క్రేజ్ ఏంటో ఇంతకీ ఇదంతా సొంత లాభం కోసమా సింపతి గెయిన్ చేయడానిక అసలు ట్రైలర్ నిజంగా నిజాలే చూపించారా ఇప్పుడు చూద్దాం అసలు ఇండస్ట్రీలోనే ఎవరో చేయలేని పని నరేష్ చేసి చూపించాడు తన సెలబ్రిటీ స్టేటస్ ని పక్కన పెట్టి కాంట్రవర్షియల్ లైఫ్ ని తెరమీదికి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అది కూడా తానే నటించి తానే నిర్మించడం అంటే రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి ఇంతకీ ఆ సినిమా పేరు మళ్లీ పెళ్లి వీళ్ళ రియల్ లైఫ్ జరిగిన సంఘటనలు తెలుగు రాష్ట్రాలకే కాదు కన్నడ ఇండస్ట్రీకి కూడా సుపరిచితమే ఏ న్యూస్ ఛానల్ చూసినా వీరి గురించే వీళ్ళ పెళ్లి వార్తలే నిజానిజాలు ఏంటో ఎవరికీ తెలియవు కానీ అతి కొద్ది సమయంలోనే ఫేమస్ అయిపోయారు ఇక ట్రైలర్ విషయానికి వస్తే నరేష్ ఆర్టిస్ట్ గా కెరీర్ మూడు పెళ్లిళ్ళు మూడో భార్యతో గొడవ పవిత్ర లోకేష్ తో లివింగ్ రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసిందే దాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే ఇది నరేష్ బోల్డ్ అటెంప్ట్ అన్నట్టే ఈ ట్రైలర్ రెస్పాన్స్ చూస్తుంటే ఫస్ట్ డేనే కలెక్షన్లన్నీ వసూలు చేసే విధంగా కనిపిస్తోంది ఈ ట్రైలర్ లో నరేష్ కి కాస్త నెగటివ్ షేడ్ ని ఇచ్చినట్టు కనిపిస్తోంది అతని మూడో భార్య విషయంలో నెగటివ్ గా ఉన్నట్టు ట్రైలర్ లో చూపించారు అందుకే ఈ ట్రైలర్ వైరల్ గా మారిపోయింది ఇక ఒకప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ ఇప్పుడు డైరెక్టర్ ఎంఎస్ రాజు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు మే ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది మీరు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారా కామెంట్ చేసి మాకు చెప్పండి